కాలంలో నిజాం యొక్క పరిపాలన ఆ భూభాగమే కాకుండా కొంతమంది స్వతంత్రంగా పరిపాలించేవారు. వారికి కొంతవరకు స్వతంత్రం ఇచ్చారు. ఎందుకంటే ఈ నిజాం పరిపాలన స్థాపించక ముందు నుంచే వారు వివిధ ప్రాంతాల్లో తమ స్వతంత్ర ప్రతిపత్తితో పరిపాలన చేసేవారు. కానీ నిజాం వచ్చిన తర్వాత వారి యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తిస్తూ వాళ్ళతోటి కప్పాలు వసూలు చేస్తున్నారు. కప్పం అంటే పేష్ క్యాష్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే వీళ్ళ గడిలను వీళ్ళ పరిపాలన ఎలా ఉంది, గడిల పరిపాలన అనేవారు. అంటే ఒక విశాలమైనటువంటి ప్రదేశంలో చుట్టుముట్టు గోడ ఉంటుంది, అంటే గచ్చుతో చేసినటువంటి గోడ. మొదటి ప్రాంతంలో ఏంటి, వాళ్ళ యొక్క కార్యకలాపాలు అంటే వారి యొక్క ఆఫీసు అవి నిర్వహించబడతాయి. వెంటి ప్రాంతంలో వీళ్ళ యొక్క నివాసాలు ఉంటాయి. వీటిని గడిలు అంటారు. ఈ గడిలు అంటే చిన్న చిన్న ఈ భూస్వాములకు కూడా గడిలు ఉండేవి. కానీ ఈ సంస్థానాలు కొంతవరకు స్వతంత్ర ప్రతిపత్తితో పరిపాలించారు. అటువంటివి 14 సంస్థానాలు ఉన్నాయి. ఓకే, వీటిని గడిలు అంటారు. నిజాం రాజ్యంలో గడిలు లేదా సంస్థానాలు ఓకే రైట్. ఇక్కడ మనం ఇప్పుడు చర్చిస్తున్నాం ఈ సంస్థానాలు 1724 సంవత్సరంలో మొదటి ఆసఫ్జా షకర్ఖేడా యుద్ధంలో మొఘల్ సుబేదార్ను ఓడించి తన స్వతంత్రం ప్రకటించే నాటి కన్నా ముందే ఇవి గడిలు కానీ ఈ సంస్థానాలు ఉండేవి. వీటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండేది. కొంతవరకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండేది. అంటే వీళ్ళు తమ భూభాగంలో నిజాం ఆదేశాలకు అనుగుణంగా తమ భూభాగంలో తాము సాంప్రదాయకంగా అనుభవిస్తున్నటువంటి చట్టాలను కూడా వీరు అమలుపరిచేవారు. ఇది గడిలు. వీరు ఉండే ఇంకేమనేవారు, గడిలు అనేవారు. గడిలు, ఈ గడిలు అనే పదము మరాఠీ పదం. మరాఠీ భాష పదం. ఏంటి ఇది మరాఠీ భాష పదము అంటే, ఈ పదము మరాఠీ నుంచి వచ్చింది. ఇక్కడ ఎక్కడుంది, చుట్టూ విశాలమైన గోడ, విశాలమైన ప్రహరీ గోడ, ప్రహరీ గోడ గోడ. వెనక భాగంలో వీరి నివాస స్థలం ఉంటుంది. వెనక భాగంలో నివాస స్థలము, నివాస స్థలం ఉంటుంది. మొదటి భాగంలో ఆ ఇంటికి మొదటి భాగంలో ఏముంటుంది, వీరి కార్యాలయం, వీరి కార్యాలయము, వీరి కార్యాలయం ఉంటుంది. అంటే ఆఫీస్ ఆఫ్ ఫంక్షన్, ఆఫీస్ ఆఫ్ ఫంక్షన్ ఓకే ఇలా ఉంటుంది. ఇక్కడ వీరి యొక్క వైభవం అంటే వీరికి చిన్నగా ఏముంటుంది, వీరికి ఇంకా చిన్న సైన్యం ఉంది. సైన్యం వీళ్ళు ఏం చేయాల, శాంతి భద్రతను కాపాడాలి. భద్రతను కాపాడాల. భూమి శిస్తును వసూలు చేయాలి. భూమి శిస్తును వసూలు చేయాలి. భూమి శిస్తును వసూలు చేసి మీరు ఏం చేయాల, ఇక్కడ నిజాం నవాబులకు పేష్ కష్ అంటారు. పేష్ కష్ అంటే ఏంటి, కప్పము. ఓకే, ఈ కప్పము చెల్లిస్తే వారికి కొంతవరకు ఏది స్వేచ్ఛతో కూడినటువంటి పరిపాలన చేసుకోవడానికి
ఈ నిజాములు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. దాంతో పాటు ఈ నిజాములు వీళ్ళకి ఏం చేసేవారు అంటే బిరుదులు ఇచ్చేవారు. బిరుదులు ఇచ్చేవారు. నిజాములు వీళ్ళ గదిని సందర్శించినప్పుడు వీళ్ళు నిజాములకు ఏం చేసేది, చాలా వైఢూర్యంతో చాలా దర్పంతో వాళ్ళకు ఆహ్వానించేవారు. వారి యొక్క ఖర్చును మొత్తం వీళ్ళు భరించేవారు. అదేకాక నిజాం దర్బారంలో జరిగే ఉత్సవాలను వీళ్ళను ఆహ్వానించేవారు. ఈ పాలకులను, గడిల పాలకులను ఆహ్వానించేవారు. ఆహ్వానిస్తే వాళ్ళు కట్న కానుకలతో వెళ్ళి నిజాము దర్శించుకునేవారు. ఇది అదే కాక ఈ నిజాములకు ఒకవేళ యుద్ధ సమయంలో సైన్యం అవసరం పడితే ఈ గడిల పరిపాలకులు సైన్యాన్ని సమకూర్చేవారు. సమకూర్చేవారు. ఇలాగా ఒకటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ రెసిప్రోసిటీ పద్ధతిన, అంటే ఇద్దరి మధ్యన పరస్పర అవగాహనతో మార్పిడితో, అంటే ఇక్కడ చట్టం మార్పిడి, ఇక్కడ నిజాం ఒక చట్టాన్ని జారీ చేసినప్పుడు నాకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలను ఈ గడిల వారు అమలు పరచడం ఒకటి. రెండవది గడిల పరిపాలకులు మంచి పనులు చేస్తే ఈ నిజాము వారు ఆహ్వానించి వాళ్ళకి ఏం చేసేవారు, మంచి మంచి బిరుదులు ఇచ్చేవారు. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, ఇది గడిల పరిపాలన. ఓకే రైట్, వీళ్ళకు అయితే ఈ సైన్యాన్ని కూడా సమకూర్చేవారు. ఇటువంటి పద్ధతిలో నిజాం రాష్ట్రంలో ఎన్ని గడిలు లేవు, 14 గడిలు, 14 గడిల ద్వారా పరిపాలన జరిగేది. 14 గడిలు లేవు, 14 గడిల ద్వారా పరిపాలన జరిగేది. ఎగ్జామినర్కు ఏది కూడా అతని పైన ఆంక్షలు ఉండవు. వాడు క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు మీకు సింపుల్ గా అడగవచ్చు క్వశ్చన్, నిజాం పరిపాలన కాలంలో, నిజాంల యొక్క పరిపాలన కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్ని గడిలు ఉన్నాయి అంటే అడుగుతారు. మీరు తిట్టిగా చెప్పేయవలసింది ఏంటంటే 14 గడిలు ఉన్నాయి అన్నది మీరు చెప్పవచ్చు. ఎన్ని గడిలు ఉన్నాయి, 14 గడిలు ఉన్నాయి. సింపుల్ క్వశ్చన్. ఇవాళ క్వశ్చన్ ఎంత అడుగుతుందంటే ఇక్కడ నుంచి 5 క్వశ్చన్స్, ఇక్కడ 4 ఇచ్చేస్తున్నారు క్వశ్చన్స్, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 వరకు ఇస్తున్నారు. దాపు కన్ఫ్యూజ్, 4కి 4 కాదు. ఒకవేళ 2 వస్తే 3వది పెట్టవచ్చు, 4వది పెట్టవచ్చు, కానీ ఇక్కడ 6 వరకు అడుగుతుంది. అవి కూడా దగ్గర సంబంధం ఉన్నవి అడుగుతున్నాం ఇటువంటి క్వశ్చన్లతో. సింపుల్ క్వశ్చన్, కానీ ఏం చేస్తారు మన మైండ్ ఎంత అలర్ట్ గా ఉన్నామో ఇక్కడ గమనిస్తుంటారు. ఎన్ని గడిలు ఉన్నాయి, 14 గడిలు. ఈ 14 గడిలో ఏది మనం రాస్తున్నాం, ఒకటి గద్వాల, రెండవది వనపర్తి, మూడవది ధూమకొండ, సంస్థానం లేదా ధూమకొండ గడి. దాని తర్వాత జటప్రో, ఇది మహబూబ్ నగర్లోని కొల్లాపూర్లో ఉంది. ఇది దోమకొండ నిజామాబాద్ ఉంది, వనపర్తి మహబూబ్ నగర్, గద్వాల మహబూబ్ నగర్, కానీ కూడా అది జిల్లా, వనపర్తి కూడా జిల్లా. మునగా మునగల తర్వాత పాలంచ, తర్వాత సిర్నపల్లి, సంస్థానం.
ఎనిమిదవ అమర చింత. అమర చింత అది అమర చింతలో ఆత్మకు ఆత్మకు. తర్వాత నారాయణ ఖేడ్ నారాయణ ఖేడ్ ఇది మెదక్ జిల్లాలో ఉంది. అమర చింత మహబూబ్ నగర్ జిల్లా. రాజాపేట్ రాజాపేట్ ఆదిగొంది పన్నెండవది దుబ్బాక దుబ్బాక పదమూడవది పదమూడవది గోపాలపేట గోపాలపేట పద్నాలుగవది పద్నాలుగవది పాల్వంచ పద్నాలుగవది గోపాలపేట పాపన్నపేట పాపన్నపేట ముఖ్యమైన. ఓకే ఒకటి గద్వాల వనపర్తి దోమగుండ చెటప్పూరు మునగాల పాల్వంచ సిర్నపల్లి అమరచింత నారాయణ ఖేడ్ రాజాపూర్ రాజాపేట ఆనిగొంది దుబ్బాక గోపాలపేట పాపన్నపేట. అయితే వీటిని గురించి మనం ఇప్పుడు సమగ్రంగా గద్వాల సంస్థానం లేదా గద్వాల గడి గద్వాల గడి గద్వాలకు అసలు పేరు ఏంటంటే విద్వాల అసలు పేరు విద్వాల విద్వాల తర్వాత ఇది ఏమారింది గద్వాలగా మారింది విద్వాల గద్వాలగా మారింది. ఇది నిజాం సంస్థానంలో అతి పెద్ద సంస్థానం. నిజాం రాజ్యంలో అతి పెద్ద సంస్థానం అతి పెద్ద సంస్థానం. అయితే అతి పెద్ద సంస్థానం ఇది తుంగభద్ర కృష్ణ నదుల మధ్యలో ఉంది. కృష్ణ నదుల మధ్య తుంగభద్ర కృష్ణా నదుల మధ్య ఉంది. అయితే దీనికి ఉన్నటువంటి గొప్ప అది ఏంటంటే ఇది ప్రస్తుతం ఒక జిల్లాగా ఉంది. ప్రస్తుతము దీనిని గద్వాలను జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాగా పెరుగుతున్నాం. అయితే దీన్ని పాలించినటువంటి రాజు వారు ఎవరు పాకనాటి రెడ్డు పాకనాటి రెడ్డు. ఇది వంశమేది ముష్టిపల్లి వంశం వంశము ముష్టిపల్లి ముష్టిపల్లి వంశం అంటారు. వంశం ఇది వంశమేది ముష్టిపల్లి వంశం. ఈ ముష్టిపల్లి వంశం తర్వాత వీళ్ళ మొదటి రాజధాని ఏది ఫస్ట్ రాజధాని మొదటి రాజధాని వీళ్ళ మొదటి రాజధాని కూడూరు
ఇది మొదటి రాజధాని. మూడు, రెండవ రాజధాని. ఈ రెండవ రాజధాని ఏదంటే ఇది గద్వాల. గద్వాల రెండవ రాజధాని. అయితే దీన్ని స్థాపించిన వాడు ఎవరు? బుడ్డారెడ్డి స్థాపకుడు. స్థాపకుడు మూల పురుషుడు లేదా మూల పురుషుడు స్థాపకుడు లేదా మూల పురుషుడు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది తెలంగాణ చరిత్రలో ఒకసారి క్వశ్చన్ అడిగాడు. గద్వాల సంస్థానాన్ని స్థాపించిన మూల పురుషుడు ఎవరు అంటే చెప్పాడు. బుడ్డారెడ్డి. బుడ్డారెడ్డి అతను. ఇతన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు, పులవి రెడ్డి. పులవి రెడ్డి అని పిలుస్తారు. బుడ్డారెడ్డికి ఇంకో పేరేది? పులవి రెడ్డి అని అర్థము. ఓకే, పులవి రెడ్డి అన్నది చెప్తారు. కానీ దీంట్లో గొప్పవాడు ఎవరు ఈ వంశంలో? వంశంలో గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు ఎవరు? రాజా శోభనాద్రి. రాజా శోభనాద్రి. అయితే వంశాన్ని స్థాపించిన వాడు, వంశం మూల పురుషుడు బుడ్డారెడ్డి. అతని అసలు పేరు ఇంకొక పేరు అతనికి రోడవీరెడ్డి. కానీ వంశంలో అందరికైనా గొప్పవాడు ఎవరు అంటే రాజా శోభనాద్రి. అతను చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అతను ఏ పనులు చేశాడు? భారతదేశ స్థాయిలో గుర్తించబడినటువంటి పని చేశాడు. కాబట్టి అతను శోభనాద్రి గొప్పవాడు. అయితే వీళ్ళు పాటి వీళ్ళు అమర్పరిచినటువంటి మతం, వీళ్ళ అధికారిక మతం ఏది? వాళ్ళ మతాన్ని ఏ అలా ఏ మతాన్ని అవలంబించారు? మతం వైష్ణవ మతం. వీళ్ళు పాటించినటువంటి మతము వైష్ణవ మతం. అయితే వీళ్ళ ప్రధానమైనటువంటి వీళ్ళది ప్రధానమైనటువంటి మందిరం ఏది? ఏ మందిరాన్ని వీళ్ళు తమ కులదైవాన్ని పాటించారు అంటే వీళ్ళు పూడూరులోని చెన్నకేశవ స్వామి. చెన్నకేశవ స్వామిని. చెన్నకేశవుడు అంటే ఎవరు? విష్ణు యొక్క మారుపేరు. చెన్నకేశవ స్వామి అంటే శ్రీకృష్ణుడు. కాబట్టి ఇతన్ని వీరు పూజించారు. ఓకే, చెన్నకేశవ స్వామి. వీళ్ళకు ఉన్నటువంటి బిరుదులు, వాళ్ళ సంస్థాన పరిపాలనలో ఉన్నటువంటి బిరుదులు, నారగౌడ నాడగౌడ సర్నాడగౌడ నాడగౌడ సర్నాడగౌడ ఈ వీళ్ళకు ప్రధానమైనటువంటి బిరుదు. అయితే వీళ్ళు భారత జాతీయ స్థాయిలో భారతదేశం అంతటా గుర్తించబడినటువంటి పని ఏం చేశారంటే కాశీలో రామలింగేశ్వరాలయము. కాశీలో రామలింగేశ్వరాలయం. కాశీలో రామలింగేశ్వరాలయం స్థాపించారు. కాశీలో రామలింగేశ్వరాలయాన్ని స్థాపించారు. ఎక్కడ? కాశీ. కాశీని ఏమంటారు? బెనారస్ అంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన దైవం ఎవరు? విశ్వనాథ మందిరం. కానీ వీరు నిర్మించినటువంటి మందిరం ఏది? రామలింగేశ్వరాలయ మందిరం. రామలింగేశ్వరాలయం
రాముడు అంటే వైష్ణవ మతానికి సంబంధించిన వాడు, వైష్ణవునికి రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం వహించేవాడు. లింగేశ్వరుడు అంటే శైవ మతానికి ప్రాతినిధ్యం వహించేవాడు. అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే మతాల పట్ల ఒక సగౌరవ భావం ఉంది, సగౌరవమైనటువంటి భావం ఉంది. కాబట్టి రామ లింగేశ్వరాయన్ని స్థాపించారు. ఇది కట్టించినటువంటి వారు ఎవరు? మరి పరిపాలకులు రాజ శోభనాద్రి ఈ మందిరాన్ని నిర్మించారు. ఇది ఎగ్జామినేషన్ బయట ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్. అది కూడా మన దగ్గర ఉన్న వారు, మన తెలంగాణలో ఉన్న గొప్ప వ్యక్తులు, గొప్ప పరిపాలకులు కాశీలో రామ లింగేశ్వరాలయాన్ని కట్టించారు. అంటే తన ఈ మన వీళ్ళ యొక్క సొంత డబ్బుతో కట్టించారు, ఎవరితోటి విరాళము తీసుకొని అయితే కట్టించారు. దీనితో పాటు ఏం చేశారంటే కాశీ విశ్వనాథుని, కాశీ విశ్వనాథునికి ఏం చేశారైనా అంటే విరాళం ఇచ్చారు. విరాళాలు ఇచ్చారు. ఈ విరాళను ఎందుకు ఇచ్చారు అంటే కాశీ విశ్వనాథ మందిరాన్ని దాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దడానికి ఇతను విరాళం ఇచ్చారు. ఎవరు? రాజా శోభనాథ్. అందుకనే తనకి చాలా గౌరవం ఉంది. దీనితో పాటు పెద్ద సోమ భూపాలు పెద్ద సోమ భూపాలు ఏం చేసినారంటే వీళ్ళు కౌల సమ్మేళన, పిలిచేవాడు. కౌల యొక్క సమ్మేళనం పిలిచి కౌల చేత కవిత్వం చెప్పేవాడు. ఎప్పుడు అంటే మాఘ మాసం అంటే వసంతోత్సవాలు జరిపేవారు. అంటే సారస్వత వసంతోత్సవాలు జరిపేవారు. దీన్ని మాఘ మాసంలో కవిత సమ్మేళనాన్ని ఏదైతే పెద్ద సోమ భూపాలు పిలిచేవారు. దీనిని ఏమనేవారు అంటే తెలుగు సరస్వత సమ్మేళనము అంటారు. తెలుగు సరస్వత కవుల సమ్మేళనము అని చెప్పేవారు. ఇంకోటి దీనికి ఉన్నటువంటి మూడు పేర్లు కూడా ఇక్కడ రాస్తాను, చూడండి. ఈ కవి సమ్మేళనంలో పెద్ద సోమ రూపాలను పిలిస్తే దాన్ని ఏమనేవారు? మూడు పేర్లతో పిలిచేవారు. ఒకటి కవుల సమ్మేళనం, రెండు కవుల వసంతోత్సవ సమ్మేళనం, మూడవది భాష సారస్వత కవి సమ్మేళనం. కవి సమ్మేళనం అని పిలిచేవారు. పెదసోమ భూపాలుడు కౌల సమ్మేళనాన్ని మాఘ మాసంలో పిలిచేవారు, మాఘ మాసంలో ఏర్పాటు చేసేవారు. ఈ కవిత సమ్మేళనం ఏం చేసేది? కవిత్వాలు వల్ల వేసేవారు, కవులు కవిత్వాలు చెప్పేవారు, వాటిని ఏం చేసేవారు? రాసేవారు. అయితే ఇంకో ఏంటంటే ఈ కవి సమ్మేళనాన్ని, ఈ మాఘ మాస సమ్మేళనాన్ని మూడు పేర్లతో పిలిచేవారు. ఒకటి కవుల సమ్మేళనము, రెండు కవుల వసంతోత్సవము,
మూడు భాషా సారస్వత సమ్మేళనము అంటారు. భాషా సారస్వత సమ్మేళనము అంటారు. ఈ విధంగా పెదసోమ భూపాలు చేశారు. అయితే ఇతని యొక్క ఆస్థాన కవి పెదవలన్నది వెంకట కృష్ణ కవి. వీరి యొక్క ఆస్థాన కవి పెదమందడి మందడి పెదమందడి వెంకట కృష్ణ కవి. పెదమందడి వెంకట కృష్ణ కవి ఏం రాశాడిన అంటే గద్వాల సంస్థాన చరిత్రను రాశాడు. గద్వాల సంస్థాన చరిత్రను రాశాడు. గద్వాల సంస్థాన చరిత్ర సంస్థాన చరిత్ర చరిత్రను రాశాడు. ఎవరు? పెద్దమందడి వెంకట కృష్ణ కవి అనే అతను. ఈ తర్వాత ఈ సంస్థానంలో చివరి పాలకురాలు ఆది లక్ష్మి ఆది మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి మహారాణి చివరి పరిపాలకురాలు రాదు మహారాణి మహారాణి ఆది లక్ష్మణ ఆది లక్ష్మమ్మ ఆది లక్ష్మ మహారాణి ఆది లక్ష్మమ్మ మీరు చివరి పరిపాలకురాలు. ఓకే, చివరి పరిపాలకురాలు ఇదే సంస్థానంలో పౌండరికము పౌండరికము పుండరికం పుండరికం అనే గ్రంథాన్ని 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 ప్రభాకర కవి రాశాడు. గ్రంథాన్ని ప్రభాకర కవి రాశాడు. ప్రభాకర కవి రాశాడు. ఈ పౌండరికం అనే పుండరికం అనే కావ్యంలో ఏం వర్ణించబడింది అని చెప్తే ఈ వీళ్ళకు సంబంధించి ఎవరు గద్వాల సంస్థాన వారికి సంబంధించి మొత్తం చరిత్ర వారి పరిపాలన యొక్క వైశిష్టము ఆ కాలంలో పోషించబడినటువంటి భాష ఆ కాలంలోని సమాజము ఆ కాలంలో వివిధ కులాలు మతాలు ఎలా ఉన్నాయి దాంతో పాటు ఇంకా ముఖ్యమైనది ఆ కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎలా పడుతున్నాయి సీజన్స్ ఎలా ఉన్నాయి సీజన్స్ ఎలా ఉన్నాయి కాలం మార్పు ఉంటుంది కదా ఆ కాలం గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఇది ఇది పుండరికం యొక్క వైశిష్టం. అయితే ఇంకోటి ఏంటంటే ఇది ఈ సంస్థానము ఈ సంస్థానం ఏం చేసిందంటే 17 సెప్టెంబర్ 1948 సంవత్సరంలో ఎక్కడైంది భారతదేశంలో కలిసింది. దేశంలో కలిసి భారతదేశంలో కలిసింది ఎప్పుడు? 17 సెప్టెంబర్ 1948 ఎందుకు ఎలా కలిసింది అంటారా? ఈ కలవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు నిజాంకు అనుబంధంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి నిజాం యొక్క పరిపాలన ఎప్పుడైతే భారతదేశం కలిసిందో దాంతోపాటు వీళ్ళందరూ కూడా భారతదేశంలో కలవడం జరిగింది. ఇది ప్రధానమైనది. అయితే దీని తర్వాత ఇంకో విషయం ఏంటంటే గద్వాల కోటను నిర్మించిన వాడు నల్ల సోమనాద్రి. గద్వాల కోట ఎందుకు ప్రసిద్ధి అని చెప్తే ఈ గద్వాల కోటలో 32 అడుగుల ఫిరంగి ఉంది. ఫిరంగి 32 అడుగుల ఫిరంగి ఉంది. ఈ ఫిరంగికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో వివిధ రాజ్యాల్లో ఉన్నటువంటి పెద్ద ఫిరంగిలో ఇది అన్నిటికన్నా పెద్ద ఫిరంగి. దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఫిరంగిలు అతి
వరపర్తి సంస్థానము మనపర్తి సంస్థానం వనపర్తి సంస్థానం వనపర్తి సంస్థానం సంస్థానం వనపర్తి సంస్థానం ఇది ముందు మహబూబ్ నగర్ జిల్లా ఇది వనపర్తి జిల్లా వనపర్తి జిల్లాలో కాదు ఇది దీని యొక్క వనపర్తి సంస్థానం యొక్క మొదటి రాజధాని 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 నూకు నూరు వనపర్తి సంస్థానం యొక్క మొదటి రాజధాని నూకు నూరు అయితే దీనికి మూలపురుషుడు ఈ వనపర్తి సంస్థానానికి అంటే మూలపురుషుడు మూలపురుషుడు వీరకృష్ణ భూపతి వీర కృష్ణ భూపతి వీరకృష్ణ భూపతి అయితే వనపర్తి సంస్థానాన్ని స్థాపించి వనపర్తి సంస్థానానికి మొదటి మూలపురుషుడు వీరకృష్ణ భూపతి అంటే ఇతని అసలు పేరు ఏంటంటే భూపతి భూమికి అధిపతి అని అర్థం రాజులను ఆ కాలంలో భూపతులు అనేవారు ఓకే ఆ విధంగా ఇతని పేరు ఏంటి అంటే వీరకృష్ణారెడ్డి వీరకృష్ణారెడ్డి ఇతను అసలు మూల పురుషుడు అయితే ఇతని యొక్క మొదటి రాజధాని నూగులూరు వీరకృష్ణారెడ్డి ఏం చేశారంటే ఈ రాజధానిని దానిని ఎక్కడికి మార్చాడు వనపర్తికి మార్చాడు అప్పటి నుంచి వనపర్తి వీరి యొక్క రాజధాని అయితే వీళ్ళ వంశాన్ని గురించి తెలుసుకుందాం వంశం ఈ పరిపాలన వంశం ఏది మోటాటి రెడ్డి మోటాటి రెడ్డు అంటే రెడ్డిలో ఎన్నో వంశం ఉంటుంది పాకనాటి ఉంటుంది గుడాటి ఉంటుంది మొటాటి ఉంటుంది గుండవీటి ఉంటుంది చిట్టెపు ఉంటుంది ఇటువంటి ఎన్నో వంశాల్లో వీళ్ళ వంశము ఏది మొటాటి రెడ్డు ఓకే రైట్ దాని తర్వాత గోత్రం పెనుబాల గోత్రం గోత్రం అంటే ఇది ఒకటి యార్డ్ ఏది క్యాటిల్ యార్డ్ అంటే పశువులను కట్టే పశువులను ఎక్కడైతే నిలువుస్తారో ఎక్కడ కట్టిస్తారో దానిని గోత్రం గోశాల నుంచి వచ్చినటువంటి గోత్రం కాబట్టి వీళ్ళ గోత్రం ఏది పెనుబాల గోత్రము వీళ్ళ ఇంటి పేరు జనంపల్లివారు ఓకే రైట్ అయితే ఢిల్లీ సుల్తాన్తో వీళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ చేత సవై అనే బిందు బిందు పొందినవాడు
పొందినవాడు వెంకట రెడ్డి భూపతి. వెంకట రెడ్డి భూపతి భూపతి ఇది ఆ కాలంలో చాలా గొప్ప విడు సవై అంటే చాలా ఉన్నతుడు అని అర్థము. మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్ ఎట్ పీక్ దాన్ని అంటారు సవై. అదే ఢిల్లీ సుల్తాన్ చేత బిల్లు పొందినటువంటి వ్యక్తి ఎవరు? సవై అనే బిల్లు పొందింది మన వరపర్తి బాలకుడు వెంకట రెడ్డి భూపతి. అంటే ఇతని పేరు ఏంటంటే వెంకట రెడ్డి అని చెప్పుకోవాలి. వెంకట రెడ్డి వెంకట రెడ్డి భూపతి రాజులను భూపతులు అంటారు. అంటే దీనికి అత్యున్నతములు, దీనిపైన సర్వ అధికారాలు ఉన్నటువంటి వారు. కాబట్టి వీళ్ళను ఏమంటారు? అంటారు సరళాదేవి. సరళాదేవి ఆమె పేరు పైన సరళా సాగర్, సరళా సాగర్ నిర్మించండి. సరళా సాగర్ నిర్మించాడు. ఈ సరళ సాగర్ ఎందుకు నిర్మించాడు అంటే పంట వ్యవసాయం అభివృద్ధి చేయడానికి ఈ సరళా సాగర్ ను నిర్మించాడు. ఎవరు? వెంకట భూపతి. ఇంకోటి వీళ్ళ కాలంలో ఇక్కడ ఒక పాలకుడు అష్ట భాష కవి అనే బిరుదు. అష్ట భాష కవి అనే బిరుదు పొందినటువంటి వారు ఎవరు? రాజగోపాల. రాజగోపాల రాజగోపాలరాయ గారు పాలకుడు ఏది అష్ట భాష కవి అనే బిరుదు పొందాడు. అష్ట అంటే 8 భాషలో పర్ఫెక్షన్ అంటే అతనికి నిపుణత. అష్ట భాషలు 8 భాషలో తాను ఏ రీతిలో అయితే కానీ కవిత్వం చెప్పేవాడికి అష్ట భాష కవి అంటారు. 8 భాషల్లో అతనికి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి పట్టు ఏమంటారు? అష్ట భాష అంటారు. ఇన్ విచ్ 8 లాంగ్వేజెస్ హి హాస్ ద కమాండ్. హి కెన్ వోట్ అండ్ స్పీక్ ది పోయిట్రీ ఇన్ ది 8 లాంగ్వేజెస్. దట్స్ వై హి ఇస్ కాల్డ్ యాజ్ అష్ట భాష కవి. He was none then Raja Gopala Raya. He was the ruler of Vanapati. ఇతను వనపర్తి సంస్థానానికి పరిపాలకుడు. కాబట్టి ఇతని 8 భాషల్లో నిర్మించినటువంటి కవి. అతనికి బిరుదు ఏంటి? అష్ట భాష కవి. ఓకే, ఇది వనపర్తికి సంబంధించినటువంటి సమాచారం. దాని తర్వాత మురగారావు.